బచ్చలి కూర కట్ చేసి వాటర్లో వేస్తున్నాను సన్నగా. నెక్స్ట్ బచ్చలి కూర కొంచెం. నెక్స్ట్ ఇదేమో చుక్క కూర, ఇది కూడా కట్ చేసి సేమ్ వాటర్లో వేస్తున్నాను. ఇలా నీట్గా కడుక్కోవాలి. పెసరపప్పు పెట్టుకున్నానండి, కొద్దిగా ఉడుకుతుంది సో ఉడికేటప్పుడు ఈ ఆకుల్ని మొత్తం ఇందులో వేద్దాం. చుక్క కూర, బచ్చల కూర కొంచెం కొంచెం. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టమాటా ముక్కలు. చెల్లి కనపడుతుంది తలపెట్టు, నువ్వు అడ్డొచ్చావు నేను మంచిగా చేసుకో. నెక్స్ట్ సాల్ట్ వేసేసి ఒక్కసారి తాలింపు ఎగిపోయింది. పప్పు ఇలా చక్కగా వెనుక్కొని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసేద్దాం. నెయ్యితో వేసాను తాలింపు పప్పులో.